మరి మాకు గౌన్ రమ్మరాడు ఎందుకు ఎందుకంటే ఆయనకి ఏం లేకుండా పాపం అదే వీళ్ళు ఇస్తారా పైసలు ఇయ్యరు ఇయ్యరు చేస్తారా పైసలు ఇయ్యరు అంతే చెప్పరు చెప్పరు ఎక్కువ మాట్లాడుతున్నారు ఇయ్యరు అది ఏం ఇయ్యలేదా నీకు నేనే ఇచ్చి నీకు ఎట్లా నమ్మను నువ్వేమనుకో నీకు నేను పెద్ద గుళ్ళు ఇయ్యలేదా పెద్ద గుళ్ళనా గుళ్ళ నాకేనా ఉంటది నాకేందుకే నాకేనా గుళ్ళలు ఉన్నాయి నువ్వు సింగే పెద్ద ఇచ్చిన నీకు గుర్తు చేస్తాం మరి ఎందుకు నీకు ఇంకా సరే మరి మా గవర్నర్ గారికి మా గవర్నర్ గారికి పోదావా గౌడు 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 లైఫ్ నేను ఓహో తల్లి అయితే నేను నీ కొరకే వచ్చిన నీ కొరకే ఎందుకంటే ఊళ్ళో గౌన్లలో కళ్ళంతా ఖరాబ్ అయిపోయింది అయితే గబ్బు ఆసాడుతుంది మరి అది ఏంటో కొద్దిగా దేవుడు అని చెప్తే మాకు ఆంజనేయ చుట్టూ కాను ఎంతమ్మా పైసలు మాత్రం బరాబర్ ఉండాలి నీకు ఏం లేకుండా నీ మాయం ఆయన మాయం అందరి మాయం Oh,
కట్టబడి కట్టబడి వాగు దాటి తీసుకొచ్చినాయా? ఏ దొరుకుడా? వాగు, వర్రెలు, పన్ను, మజారం అన్ని దాటకుండా దాటి మొగలేదుగా. తీసుకొచ్చినా? ఓ అమ్మా, మరి చెట్టు అడుగు, మరి మా కళ్ళ పురుగు పడుతుంది. ఇప్పుడు ఒక్కడు ఒక బిందు పెట్టినాడు, ఒక గిరాకీ లేదు, ఏం లేదు, మొత్తం కళ్ళు కూడా గుడల మొత్తం అట్లా ఉంది. మీరు రాగుతారా? మరి మేము అయితే మీరు రాగుతలేరు. గబ్బు వాసన వాళ్ళు దాగు, తమ్ము దాగుతే దాగు, నువ్వు దాగుతావా? అదే నేను తాగే నీకు చెప్తి. సరే మరి దమ్మ అమ్ముతారా? చూడన్నా, చూడు, చూస్తావా? సరే మంచిగా చూడు, మంచిగా మంచిగా చూడు. గబ్బు వాసన నువ్వేం తాగుతుంది అమ్మా? కళ్ళంతా ఆరోజు నీదే, మొత్తం మారవచ్చు నీళ్ళు. కూర్చోని సరే. మరి ఇప్పుడు ఏం కూర్చోని మంచిగా చెప్పన్నా? కూర్చోని చెప్తాగా మాకు తెలిసాను. ఎట్టవుతారో మంచిగా కూకున్నాం అందరూ. అడే మేము మోగుతాను, మాకు కూడా తగ్గింది ఉంటాం. మేము కూర్చోవాలి మంచిగా పొందుకు. సారీ గారు చెప్పు ఓ తల్లి, బాగా చూస్తున్నావమ్మా నువ్వు. చెప్తున్నావు అని చెప్తున్నావు. మీ కట్టగాల ఉన్నది అమ్మా, ఇది బుట్ట అమ్మా, బుట్ట దగ్గర కూర్చో. భయపడకు, నీ ఏం మాయనమ్మా, ఇట్లా కూర్చో. నాకున్నాయి కత్తులు, మొండి కత్తులు. అవునా? నాకున్నాయి, నాకుంటాయి. ఓ అయ్యా, మీరు మంచి కూర్చోర్రయ్యా, మీరు ఇద్దరు అమ్మవారు కాదా? మరి ఇద్దరు అమ్మవారు అయితే గిట్లేదు మంచి కూర్చోరు. దగ్గర కూర్చోవాలి. ఇట్లా పట్టాయా? నీ చదువుకుంటు బాగా. ఇది ఏం చదువుకుంటున్నావు? కొద్దిగా కళ్ళు పోతలేదు బాబా, ఎట్లా చదువుకుంటు? గవర్నమెంట్ మొత్తం ఇవే బుద్ధి అమ్మా. వెళ్ళముందా? ఇలా బుట్టి వెళ్ళముంటది. ఏంది బిత్తిరి బిత్తిరి చూస్తున్నావు? నీకు పొంగ పొట్టి పెడితే కానీ బాధపడకే అమ్మా. ఉప్పు సబ్బులు మంచిగా అయితే అమ్మా, మంచి కుక్కుంటే అమ్మా. ఇంటున్నావా అమ్మా? నీకు పిల్లలా? ఎంత మంది? ఒక్కడ కొడుక? ఎన్ని రోజులా మీకు పెళ్ళి అయ్యి? అంతేనా? పిల్లలు సూత అవుతారు అందులో బుట్లే మళ్ళీ అవుతారు. ఐదు గుట్టని పది మంది బుట్టి కట్టే ఆవిడ మళ్ళీ కొడుకు ఎత్తుకోడే అందులో ఎల్లవ తల్లి ఉంది. నీ మనసులున్న మాట పెట్టుకో. నాకు చెప్పకు, నీ చరిత్ర అంతా నేనే చెప్తా గానీ మనసులున్న మాట నన్ను చూడకయ్యా, బుట్లే చూడు. నన్ను అందం కనిపిస్తున్నా చూస్తుండు. నిన్నే చూడబెట్టినట్టుంది. కాట కలుపుతుండు. నిన్ను సరే కళ్ళు పైసలు ఇస్తాడా నీకు? ఆయన దగ్గరే పెడతాడా? నువ్వు భయపడకు, నన్ను ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మనిషి మన ఇద్దరం ఒకటే తల్లి, నీకు నువ్వు సాయం చేసేసరికి వచ్చినా.
మోగముత్తా గారు రాగానే భార్యకి అన్నాయా వాళ్ళతో పోషిస్తున్నావు జీలకర్ర ఏదో చెప్పుకొని మనకి ఎవరు వెళ్ళదిస్తారు. సరే అమ్మా ఇక ఇట్ట తీసి మీ మనసులో ఉన్న మాట మొక్కురి కట్టుకుని వెళ్ళవతాలి మంచిగా మొక్కు. ఓ తల్లి నీవు ఉన్నది ఉన్నట్టు అనుకోయే తల్లి దబన ఒకవేళ మాత్రం నువ్వు నాకు ఇస్తాన్న పైసలు మనసులో పెట్టుకోనని చెలేవనుకో నీ మొత్తం మొత్తం ఏమి లేకుండా పోతాయ్యా. ఏంటి ఏంటి అయ్యో ఈ గవల పేర్లు ఈ గజల పేర్లు ఈ మోకు ముత్తాదన్నీ పోతాయి మిసాలు పోతాయి మిసాలు మిసాలు పోతాయ్యా. సల్లమాంబాయ్ ఇక నువ్వు సుతాగమై తిరుగుతావయ్యా ఏది నా పైసలు పెట్టకపోతే నాకు ఇవ్వకపోతే నాకు ఇత్త మీరు బంగ్లాలు గింగ్లా జోరుదారిగా సాగిరిపట్నం అయిన ఇక నీ భార్యకు గొలుసుల మీద గొలుసులే చీరలు అయితే పక్క ఎవడు ఇక్కపోడు ఏం కాదు దొంగ మంచిగా సుతుంది మనిషి గుండ్రగా. జై శ్రీ రేణుకా మాతాకి పట్టుకో అమ్మ మనుషులు తల్లి మొగొల్లది నమ్మద్దయ్య నువ్వే మొక్కు తల్లి మొగోంది మాట మూరు దాట రాకనే ఉంటది అయ్యా తల్లి మాట తప్పడా అందుకొరికే నీకు గొలుసులు బాగున్నాయి అయ్యా. సరే జై శ్రీ రేణుకా మాతాకి విఘ్నేశ్వర వీరభద్ర కచి కావేటి రంగ మలయాళ భగవతే మా కాళి లక్ష్మి కూల పట్టుకో అయ్యా కూల పట్టుకు నీకు బరువు అవుతుందా ఏమో ఏం కథం చెప్తావు కూల పట్టుకోకి బరువు అవుతున్నాయి. విఘ్నేశ్వర వీరభద్ర కచి కావేటి రంగ మలయాళ భగవతే మా కాళి లక్ష్మి సరస్వతి పార్వతి జరిగించి వాకులివ్వరే తల్లి వాకులివ్వరే గణపతి నీకు దండామే నీకు శరణాలే అయ్యో కటుకోరి అయ్యో కటుకోరి పోషమ్మ నీకు దండాలే కొన్ని కోట్ల దండాలే అయ్యో కటుకోరి అయ్యో కటుకోరి ఎల్లమ్మ నీకు దండాలే నీకు శరణాలే కొండగట్టు అయ్యో కొండగట్టు అంజన్న నీకు దండాలే కొన్ని కోట్ల దండాలే కోటవి పోషమ్మ నీకు దండాలే నీకు శరణాలే అయ్యో వెములాడ రాజన్న నీకు దండాలు నీకు శరణాలు అయ్యో నాగారమంజన్న నీకు దండాలే నీకు శరణాలు అయ్యో కొండగట్టు అయ్యో కొండగట్టు అంజన్న నీకు దండాలే నీకు శరణాలే అయ్యో ఐలూరి మల్లన్న నీకు దండాలు నీకు శరణాలు అయ్యో నా పెళ్ళి అయ్యో నా పెళ్ళి నాగన్న నీకు దండాలు నీకు శరణాలు అయ్యో అగ్రారం అయ్యో అగ్రారం అంజన్న నీకు దండాలు నీకు శరణాలు ములాడాపతి పశు నీకు దండాలు నీకు శరణాలు అయ్యో నాగారం అయ్యో నాగారం అంజన్న నీకు దండాలు నీకు శరణాలు అయ్యో గండ్లే పోషమ్మ నీకు దండాలే నీకు శరణాలే అయ్యో కటుకూరి అయ్యో కటుకూరు ముచ్చాల పోషమ్మ నీకు దండాలే నీకు శరణాలే అయ్యో కటుకూరి పోషమ్మ నీకు దండాలే కొన్ని కోట్ల దండాలే అమ్మా ఇంట్లో కటుకూరి
అయ్యో కటుకోరి ఎల్లమ్మ నీకు దండాలు నీకు శరణాలు, కటుకోరి ఎల్లమ్మ నీకు దండాలు నీకు శరణాలు, అయ్యో కటుకోరు హనుమన్లు నీకు దండాలు నీకు శరణాలు, హనుమన్లు నీకు దండాలు నీకు దండాలు. శ్రీ రేఖా మాతాకి అమ్మా దేవుని దర్శన అమ్మా. ఇక దేవుడు చూడు ఇక నవ్వుతుండి ఇలా ఉన్నాడు చూసినావా? ఇక మీరు మీది మంచిదే అనుకున్నాం కానీ ఇక నవ్వుతుండు దేవుడు, పూజ చేస్తే నవ్వుతాడట అమ్మా. సెలవాంబ సెలవాంబ నవ్వుతుండు. నువ్వు మాత్రం ఇస్తాన పైసలు తీయాలి. అప్పటి ముఖం ఇప్పటి ముఖం వేరైపోయింది చూసాక అట్లా అయింది. నా పని అయినట్టు ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ఎంత బాగా కోటది ఎంత ఇస్తా? అవి విత్తడా అవి విత్తడా పెడేది ఆహా నాగర్ ఉంటాయి. ఇప్పుడు కోట్ల బాకీ ఎంత? వేల కోట్ల లక్షల వందల పదుల చిల్లరనా బాకేనా? ఎంత రూపాయలు అంటే వారిది ఎంత ఒకట పది ఎన్ని ఇయ్యాలి? రూపాయా? ఆ రూపాయి రూపాయి ఇస్తావు కదా ఒకట. సరే నేను ఇప్పుడు చెప్పిరా, నువ్వు నాతో సరసం చేస్తున్నావు అయ్యా సురవాన్ సిటీ నీ మొత్తం అట్లా కాదు. నువ్వు నాకు మంచిగా ఇస్తే నీ చెట్టు కింద కమ్మట ఆగుతా మీది కొమ్మట పోతుంది. నువ్వు వేరే వరకో నువ్వు గిన్నె తిరగాల గిక్కనే ఉండాలి. మరి ఏంటంటే అంత కాదు. అయితే తల్లి వెళ్ళవా తల్లి, ఇప్పుడు మనం నేను ఓరినా పోవా, నేను ఓరినా నాకన్నీ నాకు చెప్పిపోయింది తల్లి. నిన్న ఒక దేవత ఒక ముసలవ్వ వచ్చిందమ్మా. ముసలవ్వనే దేవత కాదు, ఏం నగలేసుకొని రాలే ఏది వేసుకొని రాలే, తలలకు పోయింది మీ ఇంటికి రాలే. ఈ తలల సంసారం కదా, తలలకు పోయింది ఉన్నదా? అయితే వచ్చింది నీకు గలవలే. నువ్వు చల్లని తల్లి మంచిగానే పోతు కానీ కలవక ఈ మంచి దొరక కలిసింది. ఆమె ముసలవ్వనే గాని ఆమె ముసలవ్వనే గాని ఓ అయ్య సురవారి చెట్టు ఆమె వట్టి వట్టి మనిషి కాదు. నీ దగ్గరికి సేమ్ మన కట్కూరి ఎల్లవ తల్లి, మన కట్కూరి ఎల్లవ తల్లి రేణుకా మాతనే వచ్చింది అయ్యా. నువ్వు అదృష్టం అదృష్టం కలిసి వచ్చేది ఓడ కొట్టుకున్నావు ఆమెను. ఆయన పోపోనే మెడల మీద పెట్టి నూకినవయ్య నువ్వు. కళ్ళు కళ్ళు పోయపోతే పోయపోతే కానీ పోపో అమ్మా. నీకు పోతే మాకు ఒక పుట్టడి గిరాకుంటే సురవాణి టీకా నుంచి చెప్తున్నా. మేము కటుకూరల్లో మంచి కళ్ళు పోయాం కానీ నీళ్ళు పాల్లో కలిపైన పోయారే. ఎల్లమ్మ కాడికి ఎంతో మంది వస్తారు. ఏమని కోసెట్టుండో వాడు 100 ఇస్తాడు, వాడు 50 ఇస్తాడు, వాడు 10 ఇస్తాడు, వాడు ఏమో భార్య భర్తలు ఏదో లొల్లి ఉంటుంది. ఎట్లుంటే అలా కట్ల పోయాలి, ఇంత పిండోళీలో కలుపుకొని పోయాలి. కానీ నువ్వు మొత్తానికి పోయకపోతే చిరకాళ్ళు అమ్ముతావు నాగా తీసుకుని అమ్ముతావు. కానీ అయ్యా పాపం మడతా వండ కానీ నేను బొట్టి పెట్టిపోతే నువ్వు మంచిగానే అవుతావు. కానీ ఇప్పుడు ఏం చేసేదంటే అయితే ఏం చేసేదంటే నేను నచ్చిన ఆమె కట్టుకుని వెళ్ళవతలే నీ దగ్గరికి వచ్చింది. ఆమె ఆమె మంచి నిజ రూపంగా అత్తను భయపడుతూ కానీ వట్టిగానే వచ్చింది. నీ సంగ చూస్తా అంటే నువ్వు పోయలే. తల్లి వింటున్నావా? నువ్వు మనసు మంచిగా మనసు ఇంటికైనాక చెప్పు. మరి ఇప్పటి ఓ అయ్యా అభ్యంతరయ్యా అభ్యంత ఎందుకంటే లెక్క వాళ్ళ సింగులకి ఏర్పాటు సింగులకి ఏర్పాటు అక్కుపరేసి ఇవి నాకు ఇత్తడా అయ్యడా అయ్యా ఇవి ఇయ్యపోతే ఇయ్యబాయగానే ఉన్నాయి అండి పోయేటట్టే ఉన్నాయి వీళ్ళు కోపతి పడితే. సరే సరేనయ్యా వింటున్నావా అమ్మ? ఆమె కట్టుకుని వెళ్ళవ తల్లి మీ దగ్గరికి వచ్చింది మంచిగా. మీరు ఇప్పటికైనా తల్లి తప్పైందని ముక్కునాలకు రాసి ఇద్దరాలు మొగలు పోయి తానం చేసి మంచిగా ముక్కునాలకు రాసి మంచిగా పట్ట వేసుకొని గద తప్పులు తీసుకొచ్చి
ఊళ్ళో బయలుదోళ్ళు ఉన్నారు, మన ఊళ్ళో మంచి మంచి బయలుదోళ్ళు. ఒకడు దొడ్డుకు దోగడు, ఒకడు బక్కగా, ఒకడు సన్నవు ముసలోడు, తాళ్ళ పేరు లక్ష్మయ్య అత్తడు. బయలుదోళ్ళ పేర్లు రాంబాబు అనేది. ఆయన కొడుకొడో టెంట్ ఎత్తుంటాడు, ఆయన దండి మంత్రగాడు. వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చెప్తారు నీవు మంచిగా చేసుకుంటావు. లక్ష్మయ్య, రాంబాబు, కొన్న రామంజం, ఆయన సప్పదొబ్బియాలంటాడు. ఇవన్నీ వేదాలిచ్చుకో, నాకైతే వాళ్ళకి ఆయన మంచిగా గద అప్పులు తీసుకుపోయి దప్పులు దప్పులు చెప్పు తిరుగు సురవాసిట్టి దప్పులు లేక బోలం తీసుకుపోవద్దు. దప్పులతోనే మనం దప్పులు ఏం అనద్దు, దప్పులతోనే మన కట్టుకురేలు అవుతారు. మంచిగా నువ్వు కళ్ళు తాగో నీళ్ళు తాగో ఏం చేసో మితికిందుకు అసలు కిందకి ఎట్లా ముట్ట చెప్పుకో, నాకు అవసరం లేదు. అయితే గద దప్పులతోని మన కట్టుకూరు గడపావంతో పావనంతో మంచిగా పట్టం వేసి చేప చెట్టు కింద పట్టణం వేసుకొని కట్టుకూర ఎల్లవ తల్లి నిలుపుకో తల్లి. తల్లి పట్టణం మంచిగా వేసుకో అయ్యా. ఓ అయ్యా, ఇక నువ్వు ఓ సిరవాణి సిట్టి, ఇక నువ్వు వాళ్ళకి ఏమన్నీ ఇచ్చుకో, నాకు అవసరం లేదు. వాళ్ళకి ఏమన్నీ వాళ్ళు పుట్టడు చెప్తారు నిమ్మకాయలు, తట్టని నిమ్మకాయలు కొంటపోతారు, అది నాకు అవసరం లేదు. నాకు మాత్రం ఇచ్చేటి అయ్యా సురవారు సిట్టి పట్టణం వేసుకో. ఎల్లమ్మకు పట్టణం వేయాలి, మంచిగా గుడి కట్టియాలి, ఆచారవంతులకు బట్టలు పెట్టాలి, 100 రూపాయల సీరదేవుకు మంచి సీరదేవయ్యా మంచిగా పెట్టు. ఇక నీది కళ్ళంటే కళ్ళు ఓయమ్మ, నీది కళ్ళంటే కళ్ళు ఈ పని చెయ్యి. ఇక అయ్యా నా బుట్ట పెట్టమ్మా, ఇక నీకు చెప్తా నా కాళ్ళన్నీ గుంజుతున్నాయి. మంచిగా మెల్లలేవు మెల్ల నేనే అయ్యా ఇటు మొఖాన పెట్టినా చాటగానే పారం. ఇక పెట్టు మళ్ళీ పెట్టు. అవి కిలో 15 రూపాయలు ఉన్నాయి. అవి ఎత్తుకోవాలి. నీ బుట్టిలే ఎత్తాడో మెల్ల మెల్ల ఆయన 50 రూపాయల పాలంటే 100 పారిచ్చిండయా. నాకు ఎప్పుడో బాగుండు టైం కట్టే 50 రూపాయలు ఇచ్చిపో. ఇటు బాగున్నా గానీ ఆయన కడుపు సల్ల ఉండా, ఆయన ఇల్లు సల్ల ఉండా, నువ్వు మాత్రం ఇయ్యలే కదా. ఇంకో నేను సంగతి ఎవరిస్తాడా చెప్పింది ఎనక కొద్దిగా జయ శ్రీ రేణుకా మాతాకి వశేష శయన నారాయణ బాంధవ పారాయణ శేష శయన నారాయణ వీరా బాంధవ పారాయణ నిన్న
ఈవరంటే ఏదో చందాడు ఇయ్యాలి కొడుకు బయట కావాలా అదే ఆ ఇత్తనాడు పాప మంచివాడు వాడు ఎవరికి పట్టడు ఇంకా ఉన్నాయా మరి బాగిలేచండి ఇంకా ఉన్నాయా అత్తనాడు సరే మరి ఇప్పుడు బండ్లు కావాలట పట్నం వేసుకున్నాట వాళ్ళు ఏం చెప్తారు పైసలు ఉన్నాయా నీ దగ్గర ఉన్నాయా గొలుసులు గొలుసులు గదే అంటారు మరి ఎందుకంటే మరి అందరూ పెట్టాలి దా మరి బయలుదేరు బయలుదేరా దమ్ము కచ్చిండు ముందటి మధ్య ఉన్నట్టున్నావా పాతడే ఏమో మరి నజరాంతలే అట్టుంది పాపం మంచిగా మంచిగా మరి ఓరి నాగా ఓరి నాగా అగో ఆటలు అత్తలేడు జరగండి మట్టిందా ఏం
బాలేశ్వరు గారిని అందరు పోయినరా అందరు పోయినట్టున్నారు బాబు ఇక్కడ అక్కడికి పోతారు కడుపు కాళ్ళ ముందు అక్కడికి పోతారు ఎక్కడికంటే ఈ చుట్టూ పల్లూరులో పెట్టు మాలే ఇదే ఎక్కడైనా ఎక్కడైనా పట్టణం యేసుడు పట్టణం ఏదో బయటారా అయితే మా గవర్నర్ చెప్పిండు ఇవ్వలేమి గవర్నర్ పేరు చెప్పు నాకు ఇక పాత పేరు తెలుదా పాతడే తెలుదా మూడు పట్టేసాం రూపాయి అప్పటి ఇప్పటి ఇప్పుడే నువ్వు ఇస్తావా నువ్వు కూడా దండివాడే ఉన్నట్టున్నావు నువ్వు కూడా దండివాడే ఉన్నట్టున్నావు దండివాడ అంటే మరి పాపం ఆయన గరీబా గరీబా మరి కాదా ఎట్ట గరిబే గౌడేనే పెద్ద గౌడేనే ఊరే ఎక్కడ గజలచ్చ ఎత్తడి గజలచ్చ.